టెక్కలిలో నెలకొన్న అభయం యువజన సేవా సంఘం వారు టెక్కలిలో కరోనా బారిన పడి ఇంటి పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు చిరుసాయం అందివ్వాలనే ఆలోచనతో ఈరోజు టెక్కలి మేధర వీధిలోని లోకేశ్వరరావు కుటుంబంకి, కేసీబీ క్వార్టర్స్ లో సతివాడ సోమేశ్వరరావు కుటుంబంకు, శ్రీనివాసనగర్ లో కోట్నీ కిషోర్ కుటుంబంకు, ఆది ఆంధ్ర వీధిలో దండాసి కురుమయ్య కుటుంబంకి నెలకు సరబడే విధంగా 25 కేజీల రైస్, 20 రకాల నిత్యవసర వస్తువులతో పాటు N95 మాస్కులు, శానిటైజర్స్ అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు అభయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. గడిచిన 2 నెలల్లో కరోనా విపత్తు కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదల కొరకు సుమారు 2 లక్షల రూపాయలు పలు కార్యక్రమాలు ఖర్చు చేసినట్లు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. ఈ కరోనా విపత్తు సమయంలో అభయం యువజన సేవా సంఘంలో ప్రతి సభ్యుడు స్పందించి వాళ్లకు తోచిన సహాయం చేయటం వల్ల నిరుపేదలకు చేయూతనివ్వగలిగామని, ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే ఇంకొన్ని మంచి పనులు చేస్తామని తెలిపారు. ఎవరైనా సరే నెలకు 100 రూపాయలు విరాళంగా ఇస్తూ అభయం సేవా సంఘం సభ్యులుగా చేరొచ్చని తెలిపారు. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9444116108. ఈ కార్యక్రమంలో అభయ యువజన సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావుతో పాటు అభయం సంఘ సభ్యులు ఎన్ సింహాచలం, పి రమేష్, బి నాగరాజు, మున్నా, బి సంతోష్, జగదీష్ పురడ పాల్గొన్నారు. అంటే లాస్ట్ 3 ఇయర్స్గా స్థాపించాము. అంటే ఇలా నిరుపేదలకు ఏదో మాకు చేతమైన చిరుసాయం ఇవ్వడానికి. అయితే ఈరోజు ఏంటంటే మా అభయం యువజన సేవా సంఘం ద్వారా మన టెక్కల్లో ఇటీవల ఈ కరోనా బాధిన పడి ఇంటూ పెద్ద దిక్కును కోల్పోయిన వాళ్ళకి ఏదో చేయూతనివ్వాలనే ఆలోచనతో మా అభయం యువజన సేవా సంఘం నుంచి ఏంటంటే ఒక 25 కేజీల రైస్, 20 రకాల నిత్యావసర వస్తువులు, N95 మాస్క్, అలాగే శానిటైజర్ అనేది ఇవ్వడం జరిగింది. అర్థమేనమ్మా? అంటే మాది ఒక సేవా సంఘం. మరి మేమందరం ఏంటంటే సభ్యులు అందరం ఏంటంటే నెలకు 100 రూపాయలు విరాళం వేసుకుని వాటితో ఈ సేవ అనేది చేస్తున్నాం. ఆల్రెడీ గత ఈ 2 నెలలు ఈ కోవిడ్ పరిస్థితి ఏంటంటే సుమారుగా 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాం. అంటే అలాగే పేదలకి ఈ నిత్యావసర వస్తువులు అనేవి ఇవ్వడం, ఎవరైనా ఆపదలు ఉంటే ఇంకొకలాగా ఆర్థికంగా సహాయపడడం అనేది చేశాం. అంటే ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఏంటంటే ఇప్పుడు అనకూడదు పాపం అనుకోకుండా జరిగింది. నాకు దామోదర్ చెప్పాడు అబ్బాయి గురించి, ఆల్రెడీ ఆడు చెప్పాను మస్ట్ షూడింగ్ మేము వస్తామరా అని. నిన్న మొన్న ఏంటంటే నందిగా మండలంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏంటంటే మన టెక్కల్లో మొత్తం ఒక 4 కుటుంబాలకి ఇస్తున్నాం ఈరోజు. ఓకేనా? టుడే టీవీ ప్రతి క్షణం ప్రజాపక్షం.